Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రైతులతో స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు మన టీవీ ఛానల్స్ కూడా అన్నీ చూపించారు. ముఖ్యమంత్రి గారితో రైతులు వెళ్ళి మాట్లాడారు, చర్చలు జరిపారు అని చెప్పేసి. ఇప్పుడైనా రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నుండి పూర్తిగా రాజధాని అంతా కూడా తరలించడం అన్నది జరగడం లేదు. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడే కొనసాగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి పరిపూర్ణంగా జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఆ విధంగా ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఏవైతే గత ప్రభుత్వం ఇస్తానన్నటువంటి డెవలప్ చేసే వరకు ఇస్తానన్నటువంటి 10 సంవత్సరాల కౌలును కూడా 15 సంవత్సరాలకు పెంచడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గతంలో ఇవ్వాల్సినటువంటి కౌలు బకాయిలు కూడా ఈ మధ్య కాలంలోనే విడుదల చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ భూములు తీసుకున్నప్పుడు వాటిని డెవలప్ చేస్తామన్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభివృద్ధి చేసిస్తామంటున్నారు. దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా తరలించుకుని వెళ్తే మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనొచ్చు. మూడు ప్రాంతాలకు వికేంద్రీకరణ జరుగుతుంది అభివృద్ధి. మనకు ఇక్కడ లెజిస్లేటివ్ రాజధానిగా, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అలాగే జ్యుడిషియరీ క్యాపిటల్గా మూడు ప్రాంతాలను విభజించడం జరిగింది. తప్పితే ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేసేటువంటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదని ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకు సెక్రటేరియట్ బిల్డింగ్ ఉందండి, అసెంబ్లీ కట్టారు, అలాగే కొన్ని భవనాలు మొదలుపెట్టి అసంపూర్తిగా ఉండిపోయినాయి. అంటే మంత్రుల నివాసాలను కానివ్వండి, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అని కానివ్వండి, మొదలుపెట్టారు, అవేమీ జరగలేదు. అంటే ఇప్పుడు ఒక ప్రాంతం అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఒక్కసారిగా మహానగరాలు నిర్మించబడలేదు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. అలా క్రమక్రమంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనము ఎప్పుడో మనకు మన హైదరాబాదే చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి స్థాయికి రావడానికి. అలాగే రేపు అమరావతి ఆ స్థాయికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం రెండు బిల్డింగ్లు మనకున్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీని బట్టి 2-3 బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే ఎప్పటికీ ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పడుతుంది? దానికి ఎంత మొత్తం కావాల్సి వస్తుంది? 100 కోట్ల పైన కేవలం ఆ క్యాపిటల్ మీదే పెట్టాలి. మరి పూర్తిగా క్యాపిటల్ మీదే మనం 100 కోట్లు పెడితే పూర్తి స్థాయిలో మరి మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఏంటి? మిగిలిన ప్రాంతాలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఇప్పుడు రాయలసీమకి తాగునీరు అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ఏ ప్రాంతానికి ఏ అవసరం ఉందో అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి కావాల్సినటువంటి నిధులు పూర్తి స్థాయిలో మనకు ఉంటే, మీరు అన్నట్లుగా ఒకేసారి మనం నిర్మించుకోగలిగే పరిస్థితి ఉంటే అలాగే జరిగేది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన చెప్పి చూపించినటువంటి రాజధాని రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి, ఎంత ఖర్చు అవుతుంది? మీరు అనేది ఫ్రీగా ఇవ్వలేదండి. ఫ్రీగా కాదు, డెవలప్మెంట్ చేయగా మనం వాళ్ళకి డెవలప్ చేసిన ల్యాండ్ ఇంత ఇస్తాము అని చెప్పాము. అంతేగాని పూర్తి స్థాయిలో ఫ్రీగా అన్నది అక్కడ జరగలేదు. మరి అట్లా అనుకుంటే మనం ఇప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు దాదాపు 60,000 ఎకరాలు రైతులు త్యాగం చేశారు. అప్పట్లో ఏమీ లేదు. అదే అంటే కాంపెన్సేషన్ భూమి ఇస్తాం కదండి, భూమి ఇస్తున్నాం కదా. ఇప్పుడు డెవలప్ చేసిన భూమి ఏదైతే ఇస్తామన్నామో అది డెవలప్ చేసి ఇస్తాము, ఇవ్వము అని అనలేదు కదా. గత ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అదే విధంగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సమావేశం అయిన తర్వాత చెప్తామండి, ఇంకా రాలేదు రిపోర్ట్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రైతు భూమి ఇచ్చేశారు,
వాళ్ళకి ఇస్తాం అన్నది డెవలప్ చేసి ఇచ్చేస్తారు ఇంక అంతటితో రైతులు రైతుల డిమాండ్ ఏదన్నది అది అయిపోతుంది దాని తర్వాత మిగిలిన భూమి ఏం చేస్తారు ఎలా డెవలప్ చేస్తారు అన్నది ప్రభుత్వం ఇష్టం ఇప్పుడు దాంట్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారా ఇంకొకటి చేస్తారా అన్నది గవర్నమెంట్ ఇష్టం అవుతుంది కానీ వాళ్ళ ఇష్టం కాదు కదా ఇప్పుడు అది ఇవ్వకూడదు అని అడ్డుపెట్టడం అట్లాంటివి జరగకూడదు ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు 54,000 మందికి అదేదో తప్పు అక్కడ పేదలకు అంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుంది అని చెప్పడం అన్నది కాదు కదా ఇప్పుడు ఒక పెద్ద నగరం అంటే అన్ని రకాల ప్రజలు ఉంటారు అలాగే ఉంటారు ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకు ఇచ్చినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదు కదా